గురుగారు మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా హైమావతి గారు పంపించారు. అక్షయ తృతీయ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఏ వ్రతం నాడైనా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. సూర్యోదయం కంటే ముందు స్నానం చేయాలి. ఉంటే కొత్త బట్టలు కట్టుకోవాలి, లేదు ఉతికిన బట్టలు కట్టుకోవాలి. శుచిగా ఉండాలి. దంపతులు లేదు కన్నెపిల్లలు లేదు వృద్ధులు ఎవరైనా సరే ఈ వ్రతం చేయాలనుకున్నవారు ఈ నియమాన్ని పాటించాలి. ఇందులో మనకు నవకలశ పూజా విధి ఉంది. ఈ వ్రతంలో 9 కలశాలు పెడతారు. ఈ 9 కలశాలు నవగ్రహములకు ప్రతీక, నవభక్తులకు ప్రతీక, నవ చంద్రికలకు ప్రతీక, నవ ఆరాధనలకు ప్రతీక, అలాగే మన శరీరంలోని నవరంధ్రాలకు ప్రతీక, నవనవ కామనలకు ప్రతీక. ఇన్ని మనస్సులో పెట్టుకొని 9 కలశాలు, బాగా శక్తి ఉన్నవారు 16 కలశాలతో చేస్తారు. అసలు శాస్త్రవిధి 54 కలశాలతో చేయాలి. ఈ 54 అనేటువంటిది మన శరీరంలో ఉండేటువంటి అష్టాదశ తత్వాలను 3 రకాలుగా పెంచుతారు. తాపత్రయం, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికములు 3 18లు. ఎంతండి? 54 కదా. 54 కలశాలు పెడతారు. ఈ 54 కూడా 9 ఆరులు 54. 9 కలశాలను 6 రీతిలో పెడతారు. అంటే 4 వైపుల 4 9లు, మధ్యన 2 9. సరిపోయింది కదా. కాబట్టి ఇలా 54 అవుతుంది. ఈ 4 వైపుల 4 9లు పెట్టడంలో నవరంధ్రాలు, నవకామనలు, నవ అర్వణలు కదా, అలాగే నవ విధమైనటువంటి భక్తులు, మధ్యన ఉండేటువంటి నవ అనేది ఉందే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, తృష్ణ, విభీషిక, భీతి, ఈ 9 6 6 మధ్యన పెడతారు, 2గా పెడతారు. ఇలా 54 పెట్టి వాటిలో ఆయా దేవతలను ఆరాధించి దీనికి విడిగా ఇంకొక 6 కలశాలు పెట్టి 60. ఈ 60 సంవత్సరాలకు ప్రతీక. ఇందులో ఒక్కొక్క సంవత్సరాన్ని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి వస్త్రాదులతో ఆరాధించి ఉద్వాసన చెప్పి ఎన్ని కలశాలు పెట్టామో అంతమంది బ్రాహ్మణులను పూజించి ఇవి వారికి ఇద్దాం, ఇవ్వాలి. అలా శక్తి లేదు, 9 పెట్టి 9 ముప్తజులను పిలిచి వారికి వాయినాలు ఇవ్వండి, కన్యపిల్లలు పిలిచి వారికి వాయినాలు ఇవ్వండి, బ్రాహ్మణులను పిలిచి వాయినాలు ఇవ్వండి, పెద్దలను పిలిచి దానము చేయండి, లేరు బంధువులను పిలిచి అందరికీ ఇవ్వండి. ఈరోజు ఎంత దానము చేస్తే మీ జీవితంలో అంత సంపద అక్షయంగా ఉంటుంది. ఇది అక్షయ దానం వ్రతం. కొనుక్కుంటే కాదు, ఇస్తే. కొనంది ఇయ్యలేం కాబట్టి మనం కొని కొంత దాచి కొంత ఇస్తున్నాం. దానము చెయ్యాలి, ధర్మము చెయ్యాలి, ఆరాధన చెయ్యాలి, 10 మందికి భోజనము పెట్టాలి. ఇదే కన్నెపిల్లలైతే అట్లు పోసి అందరికీ అట్లతో భోజనం పెడతారు. అట్టులోని చాలామందికి తెలియదు, ఏదో బియ్యం పిండి చేస్తున్నాం, ఇంకేదో పిండి కలుపుతున్నాం, పలతగా చేస్తున్నాం, పెన మీద వేస్తున్నాం, నూనె వేస్తున్నాం, దాన్ని బాగా వేరు కాలుస్తున్నాం, పక్కవానికి ఇస్తున్నాం అనుకుంటారు. బియ్యమును పొడి చేసి అందులో నీళ్లు పోసి అందులో మరోటి కలిపి దాన్ని నూనెలో నెయ్యో వేసి దానిపై వేస్తాం. నెయ్యి మీద వేస్తే పిండి అంటుకోదు, నూనె వేసినా కానీ అంటుకో. మనం ఏ ఆకారంతో వేస్తే అదే ఆకారం వస్తుంది, అలాగే బయటికి వస్తుంది. వేడికి నెయ్యికి పిండికి సంబంధం. ఈ వేడి అనేది జ్ఞానం, నెయ్యి అనేది స్నేహం, పిండి అనేది సంబంధం. జ్ఞానముతో సంబంధాన్ని దూరం చేసుకోండి. సాంసారిక సంబంధాన్ని జ్ఞానంతో దూరం చేసుకుని పరమాత్మను పొందే ప్రయత్నం చేయటమే అట్లు పోయుట. అది కన్నెపిల్లలు ఎందుకు చేస్తారు? మంచి భర్త రావాలి. మంచి భర్త అర్థమేమిటి? సాంసారిక బంధాన్ని పరమాత్మ ఆరాధనతో కూర్చేవాడు మంచి భర్త. సంసారాన్ని పెంచేవాడు మంచి భర్త కాదు.
సంసారంలో ఉండాలి, అన్ని కామనలు అనుభవించాలి. అనుభవం అంతా పరమాత్మది, నాది కాదు, ఇది అతనిచ్చాడు అని భగవదర్పణ బుద్ధితో సాంసారిక భోగాలు అనుభవింపజేయగల భర్త లభించాలి. దానితో ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలను సక్రమంగా పొందగలగాలి. ఇంతటి ఉన్నతాశయంతో కన్నెపిల్లలు అట్లతద్ది అంటారు. పరమ వృద్ధులు మనకు ప్రాతకాలంలో యమారాధన చేస్తారు. యముణ్ణి అంటే ఆయుష్యాన్ని పెంచు, భగవంతుణ్ణి ఆరాధించాలి అని 11 కలశాలతో యముణ్ణి ఆరాధిస్తారు వృద్ధులు. దంపతులు లక్ష్మీనారాయణులను లేదు పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తారు. ఇలా అన్ని వర్గముల వారు, అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని కోరికలు గలవారు పరమాత్మను ఆరాధించేటువంటి వ్రతం అక్షయ తృతీయ వ్రతం. వారు వారు చేసుకొని ఆ ఫలితాన్ని పొందవచ్చు.